కాశుబుగ్గ గోపురం ఉంది కదా కాశుబుగ్గ గోపురానికి నాగబంధం ఉంటుంది ఈ నాగబంధం ఏదైతుంది కదా నాగబంధం అంటే మనకు కాశుబుగ్గలో ఏదైతే పాము ఉంది కదా అది శివలింగం దగ్గరికి వచ్చి ఆయన శివలింగానికి చుట్టుకుంటుందని మనమందరం ఎన్నోసార్లు విన్నాం కదా అది ఆ వీడియో మా ఛానల్ ద్వారా మీరు తప్పకుండా చూడండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మాది SS 12 తెలంగాణ ఛానల్ बोलो ओम नमः शिवाय। चटपटी गलत जल प्रवाह पावित स्थने गले नलम नलम मितांबुजम तोंग मालिकां रमितु चटपटी गलत जल प्रवाह पावित स्थने गले नलम नलम मितांबुजम तोंग कबालिकां रमितु नमट नमट नमनि नाद नमट नमर वयच गार चंड चंड वंतरो जटाकटाह संभ्रमंदी वल्लरी विराजमानोर चंद्रशेखरे దేవాలయానికి గోపురం పైన శివుడి నాగబంధం ఉందండి ఇప్పుడు ఇక నాగపాములు వస్తూ ఉంటాయి తెలుసు చూస్తూ ఉంటాం మేము ఈ గుడి ప్రతిష్టత చాలా ప్రాచీనమైనది ఇందుకే ఇక్కడ తరచూ వస్తుంటారు వేలాది మంది ప్రజలు వచ్చి పూజలు అనుకుంటారు అభిషేకాలు ఏ గుడికి లేని ప్రతిష్టత ఈ గుడికి ఉందండి ఎప్పుడు ఎక్కడ లేని శివలింగాన్ని ముట్టుకొని అభిషేకం చేసే సదుపాయం ఏ గుడిలోనూ లేదు ఈ గుడిలో మాత్రమే ఉంటుంది ఇది పురాతనమైనది చాలా విశిష్టమైనది నాగబంధం ఉందని మా పెద్దలు అంటుంటారు ఇగో ఇక్కడ ఇక్కడ ఉంది కదండి ఇక్కడి నుంచి పాము వస్తదని అంటారు పెద్దలు వస్తది కూడా నిజమే అది
కాశీపుక్క దేవాలయంలో ఉన్నాము. కాశీపుక్క దేవాలయంలో ప్రతి శ్రావణ మాసము ఏదైతే శ్రావణ సోమవారాలు ఉంటాయో అందులో నుంచి ఒక సోమవారము మన తాతలు కాశీపుక్క దేవాలయానికి తోట రూపంగా ప్రతి సంవత్సరము మనకు సహకరిస్తున్నారు. ఈ అనవాళ్ళకు మనం తెలుసుకున్నాము కాశీపుక్క దేవాలయంలో ఏ సోమవారము మీరు ఏమేమో భగవంతుడికి ప్రసాద రూపంలో సమర్పించుకుంటారో దేవాలయానికి మనము అన్నవారి ద్వారానే మనం తెలుసుకున్నాం వారి మాటల్లోనే. బోలో ఓం నమః శివాయ. భగవంతునికి భజన మండలి రూపంలో భగవంతునికి సేవ అందిస్తున్నారు. వీళ్ళు చూడండి, ఈ భజన మండలి ఏదైతే ఉంది కదా, వీళ్ళు 30 మంది గ్రూప్ ఉందంట. అంటే వీళ్ళు ఎలా చేస్తారు కాశీపుక్క దేవాలయంలో భజన, ఏ సోమవారాలు చేస్తారు అంటే రోజు చేస్తారు అనేది మనము ఈ భజన మండలి వాళ్ళ సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కనుక్కుందాము. బోలో ఓం నమః శివాయ. మేము గత 6 నెలల నుండి మా భజన సభ్యులు అందరం కూడా శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం నుండి శివగంగా నగర్, మేము ఉప్పుగూడ, పలక్నుమ, చత్రినాక, లాందరదు అనేక మా అందరిది కలిసి ఒక భజన మండలి ఉంది. మేమందరం కూడా ప్రతి సోమవారము శనివారము మా దేవాలయంలో భజన సంకీర్తన కార్యక్రమంలో ప్రతి సాయంత్రం కానీ ప్రతి ఒక్క పండుగలో ఉత్సవంలో ప్రతి ఒక్క టెంపుల్లో మేమందరూ సేవా మార్గంలో చేస్తూ ఉంటాం. అదేవిధంగా గత 6 నెలల నుండి మేమందరం కూడా ఇక్కడ రావడం స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మేము ప్రతి సోమవారం భజన సంకీర్తనలో మేమందరం పాల్గొంటున్నాం. ఇందులో మా చాలా పెద్ద గొప్ప కళాకారులు ఉన్నారు. మా అందరినీ ఆర్గనైజ్ చేసినటువంటి మా రెడ్డి గారు మరియు మా సురేష్ సార్ గారు, మన అన్నారావు కులకర్ణి మరియు నరసింహరావు అనేక చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే అందరు ఆధ్యాత్మికంగా సేవా మార్గంలో ఉద్దేశించి ప్రతి ఒక్క టెంపుల్లో ఇక్కడ వచ్చినట్టుగా ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మేము భజన సంకీర్తన కార్యక్రమం చేస్తాము. సేవా సమితి సభ్యులు ఉన్నారు అన్నవాళ్ళు, వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో మనకు ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ కాశీపుక్క దేవాలయంలో లైన్ సిస్టమ్ కానీ ఇంకా మరియు వీళ్ళు రిసిప్ట్ సిస్టము ఇట్లాంటి ఇంకా వీళ్ళు ఫ్యూచర్లో ఏమేమి కావాలని కాశీపుక్క సేవా సమితి సభ్యులు ఆలోచిస్తున్నారో వాళ్ళ మాటల్లోనే మనం విందాము. ఓం నమః శివాయ. శివాయ్. శ్రీ కాశీపుక్క దేవాలయం సేవా సమితి మెంబర్స్ శ్రావణ మాస సోమవారం ప్రతి శ్రావణమాస సోమవారం ఇక్కడ చాలా ప్రత్యేకత శివుడి పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు తండోపతండగా ఎంతో మంది ఒకసారి ప్రతి సోమవారం గుడికి దర్శించడానికి వస్తున్నారు. అదేవిధంగా గుడికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ఇప్పుడు దీనికి సరిపోకుండా ఉన్నాయి. ఆ విధంగా కొద్దిగా ఎండోమెంట్ వాళ్ళు ఏ విధంగా ఈ ఫెసిలిటీస్ చేయాలో ఒకసారి కూర్చు
కూర్చొని దానికి ఒకసారి మీటింగ్స్ కాకిపోక సేవా సమితి వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలో అదేవిధంగా ఇప్పుడు మూసి గుడి ప్రాంగణంలో 21 ఫీట్ శివుని విగ్రహం ప్రతిష్టాపన చేయడానికి పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టాము. ఆ అప్లికేషన్ వాళ్ళు మాత్రం రిటర్న్ లెటర్ రాలేదు. అది వచ్చిన తర్వాత గుడి ప్రాంగణంలో ఇంకా భక్తులు పండుగకుండా ఇంకా వస్తుంటారు. ఈ గుడి ఎంతో పురాతనమైనది. ఈ గుడికి ఎంతోమంది భక్తులు ఇప్పుడు రాగలుగుతున్నారు. రాగలుగుతున్నారు. ఆ విధంగా మాకు పర్మిషన్ వచ్చినట్టయితే ఇట్లా అదే విధంగా ఇంకో పర్టికులర్ శివుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తూ ఎంతో ఇంకా ఎంతో మంది భక్తులు ఇక్కడ దర్శించడానికి వస్తుంటారు. ఒక పెద్ద పెద్ద క్షేత్రంలా చేయాలని భక్తులకు దర్శనం ఫెసిలిటీస్ అన్నీ సరిగ్గా నియమించాలని ఎన్నోమెంట్ వాళ్ళతో మరియు మేము ఇక్కడ ఉన్నటువంటి కాశీపుర సేవా సంస్థ సేవకులను అందరం కలిసి దీనికి ఒక సిస్టమేటిక్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి. ఓం నమ శివాయ్. మా జీవగడమే తమరా నామ లడ్డూ సింగ్ హై. ఏ కాశీపుగా మందిర్ కిషన్ బాగ్ మే హర్ యహాన్ పే ఇండోమెట్ డిపార్ట్మెంట్ మే యే మందిర్ ఔర్ ఆజ్ తక్ యో సార్ కభీ ఏక్ మహీనే కో భీ నహీ ఆతే ఆగే దేఖనా ఇత్తీ పబ్లిక్ హై యహాన్ లాఖోం కీ పబ్లిక్ హజారోం సే పబ్లిక్ ఆతీ యహాన్ పే అబ్ సోమవార్ చల్ రహా కీ పబ్లిక్ ఆనే కే లియే దర్శన్ శంకర్ భగవాన్ కే దర్శన్ కే లియే ఆతే ఆజ్ తక్ ఆజ్ సోమవార్ హై ఆజ్ తక్ యో సార్ నహీ ఆయా నా కలర్స్ భీ నహీ ఆయా ఔర్ ఇత్తా కలెక్షన్ హోతా యహాన్ మహీనే కో 8 మహీనే మే ఇత్తా కలెక్షన్ హువా 4,70,000 రూపే కలెక్షన్ హువా 8 మహీనే మే అభీ తక్ యహాన్ పే హర్ మండే కే దిన్ తో ఇండోమెట్ డిపార్ట్మెంట్ తో రహనా చాహియే యహాన్ పే ఔర్ హర్ పబ్లిక్ ఆప్నే ఆప్నే పైసే లేకే హుండీ మే పైసే డాల్తే భగవాన్ హమకు అచ్చా రఖో బోల్ కే ఇండోమెట్ వో పైసే లేకే క్యా కర్ రే జాకే బ్యాంక్ మే జమా కర్ దే రే కుచ్ మందిర్ కో డెవలప్ నహీ కర్తే యహాన్ పెహలే పబ్లిక్ కు జానే కే లియే జగా నహీ తీ. మహేష్ యాదవ్ బేగంబార్ పే రహతే హో మహేష్ యాదవ్ బనాయే సో యే పురా ఔర్ పబ్లిక్ కు జానే కే లియే జగా భీ నహీ ఆ పార్కింగ్ కే లియే ప్లేస్ భీ నహీ యహాన్ పురా మూసీ నదీ ఆగే బాహర్ పురా కచరా భర గయా ఔర్ కచరే భీ సాఫ్ నహీ కరా ఇండోమెట్ డిపార్ట్మెంట్ ఔర్ యహాన్ పే కలెక్షన్ కే లియే రిజిస్టర్ భీ లగాయే సో హై. अरे आप पैसे लो भाई तो मंदिर को तो डेवलप करो कुछ तो कुछ और फिर हम परमिशन के लिए दे तो परमिशन भी नहीं देते तुम. अरे हम आगे के लिए डेवलप करेंगे बोल के हम चाहते हैं हम आपको पैसों से मतलब नहीं. आप पैसों के बुक के इंटरनेट डिपार्टमेंट कुछ आगे बढ़ो कुछ करो हम आपको परमिशन तो भी दो हम बनाते तो भी और हम मट्ठी डाले तो हमारे बारे में कंप्लेंट किए आप PS में जाके. अरे कौन सा हिंदू धर्म के तुम मुसलमान आए तो